ఈ స్థలమందు నిలబెట్టిన దేవునికి మొదటగా స్తుతిస్తున్నాను. మరి సింగపూర్ నుంచి దుబాయ్కి రావడానికి నాకు సహాయం చేసినటువంటి జోసెఫ్ గారు, సత్యమణి శాంతి గారు, వారి ద్వారా నేను దుబాయ్ రావడం జరిగింది. మరి ఈ స్థలంలో వాక్యం చెప్పడానికి అవకాశం కలుగు చేసిన రెవరెంట్ భగవాన్ దాస్ గారికి, మరి కుటుంబానికి, మరి సంఘం అంతటికి కూడా నా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. సారీ ఫర్ ద లేట్, మాకు ట్యాక్సీ చాలా లేట్గా దొరికింది. డిసప్పాయింట్ అవ్వకండి. దేవుడు మాటలు, కొన్ని మాటలు శక్తి కలిగిన మాటలు. దేవుని పరిశుద్ధ వాక్యముల నుంచి ఆది కాండము 21వ అధ్యాయము, బుక్ ఆఫ్ జెనిసిస్ చాప్టర్ 21 వర్స్ 8వ వచనం చదువుతున్నాం. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినం ముందు అబ్రహాము గొప్ప విందు చేసెను. సరిపోతుంది, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధ దేవ, అద్వితీయ సత్య దేవుడా, మహిమ కలిగిన మహారాజా, మహోన్నతుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ జీవ వాక్యమును నా నోటి నుండి బయలుదేరనుమని ప్రార్థిస్తున్నాను ప్రభా. పరిశుద్ధాత్మ నడిపింపులో ఈ మాటలు పలకడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ఇక్కడ ఉన్న వారి ప్రతి ఒక్కరి హృదయంలో నీ వాక్యముతో నింపండి, నీ సత్యముతో నింపమని యేసు పరిశుద్ధ నామములో స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. చదవబడిన లేఖన భాగములో అబ్రహాము కుమారుడైన ఇస్సాకు పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేశాను అని ఉంది. ఇక్కడ కొన్ని విషయాలు, ఆధ్యాత్మికమైన విషయాలు మనం నేర్చుకుందాం. అబ్రహాము పరలోకములో ఉన్న తండ్రి అయిన దేవునికి పోలిక, ఆయన కుమారుడు ఇస్సాకు క్రీస్తుకు పోలిక అని బైబిల్లో నుంచి మనం చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ ఈ సందర్భంలో విశ్వాసికి పోలికగా కొన్ని మాటలు మనం ఈరోజు నేర్చుకున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు విశ్వాసి ఏ విధముగా ఉండాలి అంటే ఇక్కడ రెండు అనుభవాలు కనబడుతున్నాయి. ఒకటి పాలు తాగే అనుభవము, రెండు పాలు విడిచి అన్నం తినే అనుభవం. పాలు తాగే అనుభవము పసిపిల్లలు, అన్నం తినే అనుభవము యవనస్తులు. ఆధ్యాత్మిక జీవితంలో కూడా పసితనం ఉంటుంది, ఆధ్యాత్మిక జీవితంలో కూడా యవనము ఉంటుంది, కానీ ఆధ్యాత్మిక జీవితంలో ముసలితనం ఉండదు. ప్రతి ఒక్క వ్యక్తి కూడా యేసుక్రీస్తుని అంగీకరించి నీటి బాప్తిసం పొందినప్పుడు కొత్తగా జన్మించినట్లుగా బైబిల్ మనకి సెలవిస్తుంది. యోహాను సువార్త 3:3లో మన మాట చదువుకోవచ్చు. మనం కొత్తగా జన్మించిన తర్వాత మొట్టమొదటిగా మనం వాక్యాన్ని ఏ విధంగా స్వీకరిస్తాం? చిన్నపిల్లలకైతే మనం డైరెక్ట్గా బిర్యానీ పెట్టేస్తామా, మటన్ పెట్టేస్తామా? పెట్టం. అన్నమైనా సరే మెత్తగా ఉడికిందో లేదో చూసుకొని, పప్పు గుత్తుతో బాగా నలిపి అది మెత్తగా అయితే మింగగలదో లేదో చూసుకొని అప్పుడు పెడతాం. కొత్తగా రక్షింపబడ్డాడు కదా అని కూర్చోబెట్టి ప్రసంగ గ్రంథం, పరమగీత గ్రంథము, ఇవే నువ్వు నేర్చుకోవాల్సింది, అది ఇది హార్ట్ కొట్టాడు అని చెప్పేసాం అనుకోండి, అంటే ఒక ముక్క అర్థం కాదు. కాబట్టి ఆధ్యాత్మిక జీవితంలో మొదట చిన్నగా ఎదుగుతూ 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 దేవుని వాక్యము బలముగా తినే అనుభవంలోనికి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఒక విషయాన్ని నేను మీకు తెలియపరుస్తాను, చూడండి. ఒక ఆయన అంట హోటల్కి వెళ్ళాడు, టేబుల్ మీద కూర్చున్నాడు, టేబుల్ ఆర్డర్ చేశాడు. మొదట గాలిని ఆర్డర్ చేశాడు, తర్వాత గోండాలు ఆర్డర్ చేశాడు, తర్వాత కోన్ ఐస్ క్రీమ్ ఒకటి ఆర్డర్ చేశాడు. ఆ గోండాలు వచ్చిన తర్వాత నూనెలో ఏగిన భాగం ఉంటుంది కదా పైన, అదంతా తీసేసి పక్కన పడేసి ఆ మధ్యలో తినేశాడు. గాలి కూడా అంతే, ఆ నూనెలో ఏగినంతా తీసేసాడు, ఆ మధ్యలో తినేశాడు. కోన్ ఐస్ క్రీమ్ ఉంది, ఆ కోన్తో సహా తినేవచ్చు. ఐస్ క్రీమ్ తిని ఆ కోన్ పడేసాడు. ఆ ఎదురుగా చూస్తున్న వ్యక్తి అన్నారు, సార్ అది కూడా తినొచ్చు, మీరు ఏంటి సార్ అది తినట్లేదు అంటే డాక్టర్ గారు బయట కూర్చు తినొద్దు అన్నారండి, అందుకే నేను తినడం మానేశాను. ఆధ్యాత్మిక జీవితంలో రెండు అనుభవాలు ఉంటాయి. ఒకటి వాక్యము లోతులోనికి వెళ్ళిపోయే అనుభవము, రెండు వాక్యపు పైన భాగంలో చూసే అనుభవం.
వాక్యపు పైభాగము చూసే అనుభవము పసితనం, వాక్యపు లోపలి విషయాలు చూసే అనుభవము ఆధ్యాత్మికములో ఎదిగిన అనుభవము. బైబుల్లో రాసి ఉంది కొరింథీయులు అంట, నాకు టైం తక్కువ కాబట్టి రిఫరెన్స్ లేకుండా చెప్తాను. కొరింథీయులు అంట, మీరు సంగతులను పై పైనే చూచుచున్నారు అన్నాడు. అంటే అర్థమేంటి, లోపలికి ఏమున్నదో గ్రహించలేదు, లోపల ఉన్న సంగతులు ఏమిటో ఆలోచన లేదు వాళ్ళకి, ఇంకా పాలు తాగే వయసు. అందుకే కొరింథీయులు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 1వ వచనంలో అపొస్తలుడైన పౌలు మాట్లాడుతూ ఒక మాట చెబుతున్నాడు చూడండి, సహోదరులారా ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడేటట్లు నేను మీతో మాట్లాడలేకపోతే శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిపెట్టలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చింది. క్రీస్తునందు పసిపెట్టలే. ఎబ్రీ పత్రిక 5వ అధ్యాయం చూస్తే మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారము తినటకు యోగ్యులు కాదు అని మాట్లాడుతున్నారు. నిజంగా నాకు కొంతమంది వయసు పెరుగుతుంది, సంఘానికి వస్తాడు, సంఘంలో నా సీనియర్ చేస్తా తెలుసా, 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు నువ్వు మొన్న వచ్చావు, పరలోక ప్రార్థన వచ్చా నీకు అంటాడు. పరలోక ప్రార్థన వచ్చే కానీ పరలోక ప్రార్థనలో ఉన్న ఆంతర్యం ఏంటో తెలియదు. చిన్న పసిపిల్లడు అన్నమాట, వాక్యములో పసిపిల్లు, ఆధ్యాత్మికంగా ఎదిగిన వ్యక్తి కాదు. పేతురు రాసినటువంటి పత్రికలో నుంచి ఒక మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుండి ప్రభు దయాలుడని మీరు రుచి చూచి ఉన్నయడలా సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణను అసూయను సమస్తమైన దోషణ మాటలు మాని కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తం ఆ పాలను. కొంతమంది పాలు తాగే అనుభవం కూడా లేదు చూస్తే. వీళ్ళు ఎవరంటే దుష్టత్వం విడిచిపెట్టలేదు, సమస్తమైన కపటం విడిచిపెట్టలేదు, వేషధారణ విడిచిపెట్టలేదు, త్రాగుడు విడిచిపెట్టలేదు, పనికి మాలిన మాటలు విడిచిపెట్టలేదు, వ్యభిచారం విడిచిపెట్టలేదు, ఇది ఇంకా అసలు జన్మించలేదు. పరలోక రాజ్యం రాడు. జన్మించి దేవుని వాక్యమును పాల వలన ఎదుగుతూ ఒక యవ్వన ప్రాయమును సంపాదించుకోగలగాలి. అది క్రైస్తవ్య జీవితం. ఇక విషయం అడుగుతాను, యుద్ధానికి పాలు వెళ్తారా పెద్దవాళ్ళు వెళ్తారా? యుద్ధానికి ఎవరు వెళ్తారు? పిల్లలు పంపించేస్తారా స్కూల్ చదువుకున్నాను డైరెక్ట్ యుద్ధానికి వెళ్ళిపో మనకి యుద్ధం వచ్చిందని పాకిస్తాన్ తని పెద్దవాళ్ళు పంపిస్తారు. ఆధ్యాత్మిక జీవితంలో వాక్యంలో ఎదుగునోడే యుద్ధానికి పనికొస్తాడు. దేవుని సైన్యంలో మెంబర్గా అతనే పనికొస్తాడు. పసిపిల్లలు పనికిరారు. పరమగీత గ్రంథం మీరు చూస్తే 8వ అధ్యాయంలో మాకు ఒక చెల్లెలు కలదు, దానికి ఇంకనూ వయసు రాలేదు, వివాహ కాలం వచ్చినప్పుడు మేమేమి చేద్దాము దాని విషయం. ఆ వచనం చదువుకున్నప్పుడు ఎలా ఉంటుందంటే ఎవరైనా మీ దగ్గరకు వచ్చి మా పాప చిన్నదండి 10 ఏళ్ళండి టెలికామ్ టెలిసమ్ వస్తే అడగండి అని అంటారా? అమ్మా ఆమె పాపకి పెళ్లి ఏంటమ్మా, ఇంకో పాపం ఇంకో 15 సంవత్సరాలు 25 సంవత్సరాలు వచ్చాక పెళ్లి చేసుకుని అంటారు మీరు? మరి ఈమెందుకు ఆ మాట అంటుంది? ఆమె చెబుతున్న మాట ఏంటంటే వివాహ కాలం అనగా యేసు 2వ రాకడ, యేసు 2వ రాకడలో సంఘం ఎత్తబడుట, సంఘముతో పెళ్లి జరుగుట జరుగుతుంది. ఆయన రాకడ లోపడే నీవు సజీవుడిగా ఉంటే, లేదా నీ పోకడ లోపడే నీవు సజీవుడిగా ఉంటే నీ ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుదల కలిగి ఉండాలి. ఎదుగుదల కలిగి లేకపోతే నువ్వు దేవుడు నిన్ను పెళ్లి చేసుకోవడం, నిన్ను పరలోకానికి తీసుకుని వెళ్ళడం. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. సింగపూర్ దేశంలో వాక్య పరిచయం చేశాను అనుకోండి, కొత్తగా వచ్చింది డైరెక్టర్ మెసేజ్ వచ్చేసాను, 1 గంట 2 గంటల ప్రసంగం చేస్తాను, ఆఖరిలో అప్పగింతలు కూడా పెడతాను, కరెక్ట్గా అన్నీ అప్పగించాలి, లేదంటే మళ్ళీ కూర్చోబెట్టి 2వ ప్రసంగం కావచ్చు. హల్లెలూయా.
ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుదల లేకుండా ఎంతకాలం నీవు ఉంటావు? అదే భగవద్గీతలో ఒక వచనం జంప్ చేసి చదివితే, నేనైతే ప్రాకారము వంటి దాయిని, ప్రాకారం వంటి దాయిని ఆయనని, నేను ప్రాకారం వంటి దాన్ని అయితే, నేను పెద్దదాన్ని అయిపోయాను. పెరిగిడు వచ్చేసి సంఘమున స్త్రీతో పోల్చారు. దేవుడు సార్వత్రిక సంఘములో ఆధ్యాత్మికంగా ఎదిగిన వారిని పెళ్లి చేసుకుంటాడు. ఆధ్యాత్మికంగా ఎదగాలని ఆసక్తి లేని వారిని దేవుడు పెళ్లి చేసుకుంటాడు. నా మాట మీరు శ్రద్ధగా వినండి, ఆధ్యాత్మికంగా ఎదిగిన వారిని పెళ్లి చేసుకుంటాడు. ఆధ్యాత్మికంగా ఎదగని వారిని అనలేదండి నేను, ఆధ్యాత్మికంగా ఎదగాలని ఆశ లేని వారిని అన్నాను. ఎందుకన్నా తెలుసా? యేసు రాక రేపు జరిగిపోతుంది అనుకోండి, ఈ రోజు బాప్తిసం తీసుకుంటే అప్పటికప్పుడు అన్ని విషయాలు తెలుసుకోలేదు, కానీ తెలుసుకోవాలని ఆసక్తి ఉంది అనుకోండి, దేవుడు అతను యాక్సెప్ట్ చేస్తాడు. రక్షింపబడ్డాడు, 10 సంవత్సరాలు అయింది, 20 సంవత్సరాలు అయింది, ఇంకా బూతులు మానలేదు, సిగరెట్లు మానలేదు, వ్యభిచారం మానలేదు, ఎలాగెత్తబడుతుంది ఇక్కడ ఉండిపోవడమే. అప్పుడు తెలుస్తుంది ఎక్కడ అంటే, విశాఖపట్నంలో పుట్టిపెరిగాను నాకు ఎంత ఎక్కడో తెలుసండి, తెలుసా? విశాఖపట్నం వల్ల వెళ్తారు అంటారు, దానికి డబల్ అనమాటది. నేను సాధారణంగా ఎవరితో వాదన పెట్టుకోను, వేదాలు చదివాను, వేదాల నుంచి కూడా దేవుడి వాక్యాన్ని నేను ప్రకటిస్తుంటుంటాను. అప్పుడు సువార్త తెలియపరచాలనే ఉద్దేశం ముక్తి కోపనిషత్తు అనే ఒక శ్లోకం ఉంది, 2వ అధ్యాయం 65వ శ్లోకంలో, అతిథ్య చతుర్వేదాన్ సర్వ శాస్త్రాన్యమనేకసం బ్రహ్మతత్వం నజానతి దర్వి పాదరసం యదా అని ఉంటుంది. ఆ మాట అర్థం చెప్పనా? అతిథ్య చతుర్వేదాన్ సర్వ, చతుర్ అంటే 4 వేదములు అత్యధికముగా అనేక సార్లు నేను పఠించి చదివినా కూడా, శాస్త్రాన్యం అనేకసం అన్నాను, అనేక సార్లు నేను చదివిన బ్రహ్మతత్వం నజానతి అంటే బ్రహ్మదేవుని గురించి కొద్ది కూడా తెలియదు, సృష్టికర్తల గురించి కొద్ది కూడా నాకు తెలియదు అనుకోండి, వాడు ఎటువంటి వాడట? దర్వి పాకరసం యథా అన్నారు. దర్వి అంటే గర్వి, పాకరసంలో గర్వి పెట్టావు అనుకోండి, అది ఎప్పుడైనా రుచి చూస్తుందా? 100 సంవత్సరాల నుంచో అది రుచి చూడదు. అలాంటి గరికి ఉంటాయి కొన్ని సంఘాల్లో, ఆ గరికి దేవుని వాక్యం రుచి చూడటం తెలియదు. వాక్యం రుచి చూడగలిగితే ఆ బాగుందమ్మ, కొద్దిగా ఇంకొద్దిగా అన్నం పెట్టాము కదా, మా చిన్న పాపకి అన్నం పెడుతుంది మా బాబు, ఇలా ఒక ముత్తనగానే ఊసేది మూత్ ఎందుకు ఒత్తికి పంచదార వేసి తెచ్చి పెట్టాం అనుకుంది అని టేస్ట్ చేయడం తెలియదు అనమాట వాక్యం. కొంతమందికి వాక్యమును టేస్ట్ చేస్తున్నప్పుడు ఆధ్యాత్మికమైన నీలో కనబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్తాను నాకున్న కటకాలు అంత గొప్పతో, మీ యేసు ప్రభు చేస్తానన్నట్టు కదా, సిలువకి సిలువలు తప్పించుకోలేదట్టు కదా అన్నాడు ఒక నదికి వచ్చి. అవునండి, నాకు కూడా ఒక డౌట్ ఉంది, మీరు ఎప్పుడైనా చెప్తానండి చెప్తాను. రావణాసుడికి ఎన్ని తలాలని అడిగాను, 10 అన్నాడు. మరి మెడ ఎందుకు వంగిపోలేదని అడిగాను, 10 అయితే ఎందుకు వంగిపోతుంది అని చెప్పాను. ఏమి లేదు, 10 అంటే ఇటు 5 వచ్చాయి అనుకో, అప్పుడు ఇటు 4 కదా వస్తాయి, ఒక పక్క వంగిపోలే కదా, ఎందుకు వంగిపోలేదు అడిగాను. ఇదో బాబు ఇలా మాట్లాడుతున్నాడు అన్నా, అందుకే వెళ్తారం వద్దు బాబు, దేవుని వాక్యం ఉంటున్నట్టు మాట్లాడుకుందాం కూర్చొని. యేసు ప్రభు తప్పించుకోలే కాదు, తప్పించుకుంటే నువ్వు పర్లోకానికి పోవు, అందుకే తప్పించుకోలేదు. నీ కొరకు ఆయన జయించినట్టు, నీ కొరకు ఆయన సిలువలో మరణించాడు. ఆ విలువ గుర్తెరిగి రక్షణ పొందిన వాడు దైవ గ్రంథం చదవకుండా ఉంటున్నాడంటే అదేం క్రిస్టియన్, అదేం విశ్వాస అండి, అదేం క్రిస్టియానిటీ అండి. దేవుడు బైబిల్ గ్రంథం మనకు తెచ్చిచ్చిన రీతి ఎటువంటిదో తెలుసా? కొంతమంది బైబిల్ గ్రంథం చదువుతారు మొక్కుబడిగా, క్యాలెండర్ చదివినట్టు బైబిల్ చదువుతారు, ఒకటే తెలుసా రోజు నా పని అయిపోయింది అన్ని మొక్కుబడి. నువ్వు అధ్యాయం ఒక విషయం బొక్సులను చదివితే, ఒక సంగతి చదివితే నా జీవితం అలాగే లేదని దుఃఖపడతాం మొదట, నా జీవితం ఆ విధంగా కట్టబడట్లేదే అని బాధపడతాం,
మోకాలేస్తావు. నేను చదివిన భాగంలో నా గురించి కనపడుతుంది ప్రభువా, నేను ఎందుకు నా జీవితం ఇలా కొనసాగించలేకపోతున్నా? నా తోడు సహోదరుడు పరిశుద్ధంగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు, దేవుడి మందిరంలో రావడానికి ఇష్టపడుతున్నాడు, పరిచయం చేయడానికి ఇష్టపడుతున్నాడు, పాటలు పాడడానికి ఇష్టపడుతున్నాడు, వాక్య బృహత్తులకు వెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు, ప్రతి సమస్యలో జయము పొందుతున్నాడు. నేనెందుకు ప్రతి దానికి నా దేవుడు ఒకటి, నా దేవుడు ఒకటి, నా దేవుడు చేయట్లేదని చెప్పి బలహీనం అయిపోయి చెడు అలవాటులోనికి పడిపోతున్నాను అని సిగ్గుకు రావట్లేదు చెప్పండి. వాక్యం చెప్తుంది, చదివిన దాన్ని గ్రహించే శక్తి లేదు కాబట్టి వాక్యపు లోతుల్లోనికి ఎప్పుడైతే ఒక వ్యక్తి వెళ్ళగలుగుతాడో ఆ వ్యక్తి యవనస్తుడు అవుతాడు. హల్లెలూయా. సైన్యములో చేర్చగలిగిన వాడు అవుతాడు. హల్లెలూయా. దేవుడు అప్పుడు చెప్తాడు, ఇతడు నా సైనికుడు అని. ఇప్పటికీ సంఘాల్లో వేలు పెట్టుకొని పాలసీ మీద పడుతున్నాడు. ఆయనకు అడిగాను సింగపూర్ దేశంలో, అడగలేదు, భోజనం టైంలో కూర్చునేటప్పుడు వచ్చి కన్నా అంటున్నారు, ఆయన చర్చిలో లేడట. ప్రజల్లో ప్రేర అయిపోయిన తర్వాత ఆకలి తండ్రి పరలోక ముందున మా తండ్రి అని పరలోక ప్రార్థన చేస్తారు కదా, ఎక్కడ కనబడట్లేదు ప్రజలు నాకు బైబుల్ అని అడిగాడు. ఎవరిని సంఘంలో నాయకుడు ఆయన అంటున్నాడు, అది శ్రేష్టమైన ప్రార్థన అండి, అది పరలోక ప్రార్థన, అది పండుగ ఉంటుందన్న సంఘంలో పెద్ద అంట ఆదికాండలో ఉంటుంది. ఆయన నయం ఉంటా ఆదికాండలో ఉంటుంది అని కొద్దిగా ఉన్నాను. కొంతమందికి అసలు అది దైవంలో లేదనే లేదండి, అది గుర్తాలు కట్టారు అందరూ కూడా ఉంది. కొంతమందికి అది ఎక్కడ ఉంటుందో తెలుసు, దాని ప్రకారం జీవిస్తున్నాడండి. ఏమైనా ఉందాక చెప్పండి, ఆ పర్వ ప్రార్థనలో ఒక రెండు మాటలు మీరు చెప్పండి. మొట్టమొదటి మాటకి మన అరుగులు కావు. పరలోకమందున్న మా తండ్రి అని పిలిచినప్పుడు ఆయనతో సరైన సంబంధం ఉందో లేదో ముందు చూసుకోగలక. పరలోకమందు నీ చిత్తం నెరవేరినట్టు భూమి ముందు నెరవేరును కాక అన్నాడు కదా. ఎక్కడ జరిగిస్తున్నావు భూమి మీద, ఆయన చిత్తం పరలోకంలో జరిగినట్లు. ఒకటి స్వార్థ చెప్తున్నావా, ఒక గంట ప్రార్థన చేస్తున్నావా, తగ్గింపు జీవితం ఉందా అసలు, ఇవేమి లేకుండా ఎలా చెప్తారు? అబ్రహాముకి గొప్ప సంతోషం వచ్చింది, ఇస్సాకు పాలు విడిచిన దిన ముందు విందు చేశాడు. దేవుడు రెండు విషయాలు విందు చేస్తుంటాడు. ఒకటి, ఒక పాపి రక్షింపబడినప్పుడు పరలోకములో గొప్ప విందు చేసుకుంటాడు. రెండు, ఆ రక్షింపబడిన వ్యక్తి ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నప్పుడు గొప్ప విందు చేసుకుంటాడు. విశాఖపట్నం జనతా కాలనీ అనే ఏరియాలో మనం ఒకసారి లీవ్లో నేను ఇంటికి వెళ్ళాను. వెళ్ళి అక్కడ బయట పాన్ షాప్ దగ్గరికి వెళ్ళి ఒక సోడా అడిగింది. అడిగితే అక్కడ ఉయ్యాలని ఒక చిన్న బాబు ఉన్నాడు. బ్రదర్ ఒకసారి వచ్చి మా బాబు స్ప్రే చేయండి, మేము ప్రభు నమ్ముకున్నాం. ఈ లోపలికి వెళ్ళి ఆ బాబుని చూసా, ఎంతే ఉన్నాడు ప్రైజ్ లో ఏం అంటున్నాడు, కొడుకు ఎంత ఉన్నాడు పలకెత్తాడా, మరి ఆశ్చర్యపోకుంటుంది మేము నవ్వుతున్నాం. అప్పుడే పుట్టిన వాళ్ళు ఎంత ఇంక ఉంటారు ఉయ్యాలు వేసి ఉయ్యాలు ఉంటాడు ప్రైజ్ లో ఏం కదా అన్నాడు. నేను చూసాను ఆశ్చర్యపోయాను, జట్టు నీ బాబు మాట్లాడేస్తున్నాడు అని అంటున్నాను అని అంటే ఆ బాబు వయసు ఎంతో తెలుసండి, 18 ఏళ్ళు. పుట్టినప్పటి నుంచి జాయింట్లు అతుక్కోలేదు, అందుకే మంచి ఆరోగ్యం తలకే ఒక పెరిగింది, మాటలన్నీ వచ్చు ఎదగలేదు మనిషి. ఆ తల్లిదండ్రులకి ఏమైనా సంతోషం ఉంది. లోపలికి వచ్చిన తర్వాత వీడి అన్నయ్య ఉన్నాడని చెప్పి లోపలికి ఇస్తే తన 19 సంవత్సరాలు ఆడింది ఆ కొడుకుని. మూడో సంతానం వద్దామా నీకు, ఇంకా అందరు ఇలాగే పుడతారన్నారని మానేశారు. ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుదల లేని వాడిని చూస్తే దేవుడికి నచ్చదండి, సంతోషం ఉండదు అండి. దేవుడిని సంతోషపెట్టలేడు. ఏం చేస్తాం, ప్రార్థన చేసి వచ్చాం, అక్కడ ఒక పాఠం నేర్చుకున్నాను. ఆ తల్లిదండ్రులు ఎంతగా ఏడుస్తున్నారు, ఎంతగా వెలవెల్లాడిపోతున్నారు. ఆధ్యాత్మిక జీవితంలో నీకు ఎదుగుదల లేనప్పుడు దేవుడికి కూడా సంతోషం ఉండదు. పుట్టిన ప్రతి ఒక్కడికి చిన్నప్పుడు ఏం ఆలోచన ఉంటుంది, అద్దలకే చూసుకున్నాం ఇంత ఇటు వచ్చాను, ఇంత ఇటు వచ్చాను అనుకుంటాడు, పెరగాలి పెరగాలి అని అనుకుంటాడు. ఎందుకు ఆ తత్వాన్ని పెడతారో తెలుసా, ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఆలోచన కలిగి ఉండాలని.
వయసు పైబడిన తర్వాత 40 ఏళ్ళ తర్వాత అప్పుడే వయసైపోతుంది, అప్పుడే వయసైపోతుంది, మోకాళ్ళ నొప్పుల చేత బాధపడతారు. ఎందుకో తెలుసా? ముసలితనం మీకు వద్దు, ఎప్పుడు యవనంగా ఉండాలని కోరుక. అది ఆధ్యాత్మిక జీవితంలో దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఆధ్యాత్మిక జీవితంలో అనుగ్రహిస్తాడు దేవుడు. 70 ఏళ్ళ తర్వాత నేను దొబ్బాయి ఇచ్చి ప్రసంగించేస్తే స్పిరిచువల్ గా నేను యంగ్ మ్యాన్ అనే చెప్తాను. 25 సార్లు 8 సంవత్సరాలు పూర్తి చేశాను బైబుల్ గ్రంథాన్ని. 25 సార్లు ఖాళీ ఉండి పూర్తి చేసింది కూడా కాదు. ఉదయం 5 గంటలకు లేచి డ్యూటీకి వెళ్తే రాత్రి 10 గంటలకు ఇంటికి వస్తాను. స్నానం చేసి భోజనం చేసి 11 గంటలకు మోకాలు వేసి ప్రార్థన చేసి బైబుల్ చదివితే కానీ నిద్రపోను. పగలంతా ఖాళీ ఉండి ఒక్కసారి కూడా బైబుల్ చదవడం పోలుకోపులు ఆడితే సంఘాల్లో వచ్చుకోండి. దేవుని వాక్యం చాలా జాగ్రత్తగా చదవాలి. చాలా జాగ్రత్తగా దేవుని వాక్య విషయంలో శ్రద్ధ కలిగి ఉంటారు. ఇంకా పాలు తాగే అనుభవంలోనే ఉంటే దేవుడికి సంతోషం ఉంది. పాలు త్రాగే అనుభవంలో నీ ఉంటే ఏది సత్యమో ఏది అసత్యమో నీకు తెలుసుకోలేము. బైబిల్లో మాట చదువుకొని మనం ముగించుకుందాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము పద్నాలుగవ వచనం చూడండి. అందువలన మనం ఇక మీదట ఏమన్నా చెప్పండి, పసిపిల్లలమ్మాయి ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోను తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోను గాలికి కొట్టుకొని పోగునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలా చేత ఎక్కడ కొట్టబడిన వారే ఉండొద్దు అని అర్థం. పసిపిల్లడు తెలియదు. మా అమ్మ చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు నాన్న నీకు ఎవరైనా లడ్డు ఇచ్చి ఇస్తే తినకనానా లడ్డూలో డిసిప్లిన్ చేస్తారట, మత్తు వచ్చేస్తారట, నేను తీసుకెళ్ళి బలి ఇచ్చేస్తారట. ఎవరైనా లడ్డిస్తాం తిన్నాంటే మా మమ్మీ చెప్తే కానీ తిన్నాను అని అంటాం. అదే ఇప్పుడు అంత వయసు వచ్చిన తర్వాత 30 ఏళ్ళు వచ్చిన తర్వాత నాన్న ఎవరైనా లడ్డిస్తే తినకనానని చెప్తుందా? ఊరుగా అమ్మ ఏం మాట్లాడుతున్నా, నేను ఎలా కనబడుతుంది, ఇంకా పిల్లల్లో కనబడుతున్నాను అన్నాం మనం. పసిపిల్లడికి తెలీదు, అందులో ఏముండదు, గ్రహింపండు. వాక్యపు లోతుల్లోనికి వెళ్ళినాడు కూడా సత్యం ఏదో తెలియదు, ఎదుగుదలు ఉండదు. ప్రతి ఉపదేశానికి ఇటు అటు కొట్టుకుపోతాడు. ఎక్కడ ఒక సంఘం, అక్కడ ఒక సంఘం, అక్కడ ఒక సంఘం, సీతాపోక చిలక ఒక దగ్గర తీసుకోదు, అన్ని చోట్ల దగ్గర తీసుకుంటుంది. కానీ అందులో ఉంటుంది, దేని ఒక దగ్గర ఉంటే మొత్తం అంత సంపాదిస్తుంది. ఆ అనుభవంలోనికి మీరు రావాలని నేను కోరుకుంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఇక్కడ చెప్పాలనుకున్న అంశం అయితే ఇది కానే కాదు. ఆ గోల్ ఫీస్ లాభకి వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడిని చూపించాడు. నేను చెప్పాలనుకుంది పరిశుద్ధాత్మ దేవుడి ఇచ్చిన సందేశం. సంబడి ఈజ్ హియర్ ఫర్ దిస్ వర్ ఇంకా ఎదుగుదల లేని వారు ఉన్నారు. అందుకే దేవుడు నన్ను వాడుతున్నాడు. ఈ మాట ఏది పేరుకుపోతుంది? ఆధ్యాత్మిక జీవితంలో మేలు లేదు. కళ్ళు మూసుకోండి, ప్రార్థించాలి. ఎదగలేని వారి కొరకు కాస్త అనుభవంలో ప్రార్థించండి. వాక్యపు లోతుల్లోకి వెళ్ళటం నేర్పించి నేర్చుకునేటట్లుగా ప్రార్థించి. హల్లెలూయా, హల్లెలూయా. సమయం ప్రార్థన కొరకు మాస్టర్ అప్పగిస్తున్నాను. సమయం అంటే హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం తండ్రి. మమ్మల్ని మిగిలిగా ప్రేమిస్తున్నాం మా పట్ల తండ్రి, మీకు స్తోత్రం తండ్రి. మీ ఉపమానం ద్వారా తండ్రి అమూల్యమైన మాటలు మాకు నేర్పించి ఉన్నావు. మేము ఇనబడ్డదే కాకుండా గైకుండి వారిగా తండ్రి మమ్మల్ని బలపరచమని అడుగుతున్నాం. ఈ కడవరి దినంలోనూ తండ్రి మేము ఏమై ఉన్నామో వాక్షం ద్వారా తండ్రి మీరు బయలుపరిచి మాతో మీరు మాట్లాడి ఉన్నారు. అవును ప్రభా, మా యొక్క జీవితంలోనూ ఆత్మీయమైన జీవితం లేకుండా మీ సన్నిధానంలోని మేము తండ్రి నివాసం చేస్తే మీరు సహిస్తారా లేక మీరు సంతోషిస్తారా అనేది
మిమ్మల్ని సంతోషపెట్టే వారిగా మేమున్నామా? మిమ్మల్ని దుఃఖపరిచే వారిగా మేమున్నామా? మా యొక్క ఎదుగుదల ఏంటి? మా యొక్క జీవితం ఏంటి అని వాక్యం ద్వారా తండ్రి మీరు మాట్లాడి ఉన్నారు. దాన్ని బట్టి మీకు వందనం చెల్లిస్తున్నాను ప్రభా. మా యొక్క స్వదేశాన్నించి తండ్రి సింగపూర్లోని తండ్రిని కుమారుని పంపించి తండ్రి అనేకమైన ఆత్మలను రక్షించడానికి తండ్రి అక్కడ ఉన్న తెలుగు వారు మధ్యన తండ్రి మీ యొక్క సువార్తను ప్రకటించుండగా తండ్రి మీ యొక్క ఆత్మతో నడిపిస్తున్న దాన్ని బట్టి మీకు వందనం చెల్లిస్తున్నాను. రాబో దినాల్లోని తండ్రి నీ కుమారుడు తండ్రి అనేకమైన ఆత్మలను రక్షించి రక్షణ మార్గంలో నడిపించడానికి తండ్రి పరలోకమైన జ్ఞానాన్ని అనుగ్రహించిన దాన్ని బట్టి మీకు వందనం చెల్లిస్తున్నారు. వారు చేస్తున్న సేవను, వారు చేస్తున్న పరిచర్యను, వారు చూస్తున్న సంఘములను తండ్రి మీరు బహుగా దీవించి ఆశీర్వదించి రాబో దినాలను తండ్రి వారి కుటుంబం అంతా కూడా తండ్రి మీ యొక్క సాక్ష్య బిడ్డలుగా నిలిచి నిలబెట్టుకొని మిమ్మల్ని మహింపరిచే బిడ్డగని తండ్రి దీవించి ఆశీర్వదించమని మా ప్రభు యేసు క్రీస్తు వస్తున్నాను కొలుస్తున్నాం తండ్రి. ఆమేన్.